టాలీవుడ్ లో ఎంతో కాలంగా వేచి చూస్తున్న కాంబినేషన్ లో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ ఒకటి. ఈ ఇద్దరు కలిసి సినిమా చేయాలని ఎప్పుడు అనుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. మొత్తానికి పాన్ వరల్డ్ సినిమా కోసం ఈ ఇద్దరు ఏకమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ త్వర త్వరగా జరిగిపోతున్నాయి. ఈ మధ్యనే మహేష్ బాబు జర్మనీ వెళ్లి కొన్ని రోజులు ఫిట్నెస్ పైన తను ఎలా వర్కౌట్ చేయాలి సినిమా కోసం అనే ఒక వర్క్షాప్ లో పాల్గొని ఇండియాకి కూడా తిరిగొచ్చేశాడు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అని చెప్పి సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేకాకుండా మహేష్ బాబు 3 సంవత్సరాల కాల్ షీట్స్ రాజమౌళికి ఇచ్చేశాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం అతను రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడు, సినిమాలో వాటాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే రాజమౌళి సినిమా అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న టీమే ఆల్మోస్ట్ అందరూ సినిమా కోసం వర్క్ చేస్తారు. ఇక రాజమౌళి నమ్ముకున్న టెక్నీషియన్స్నే ప్రతి సినిమాకి ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ మహేష్ బాబు సినిమా కోసం ఆ టీంలో చాలా మార్పులు జరుగుతున్నాయని చెప్పి సమాచారం వస్తోంది. రాజమౌళి చాలా మూవీస్కి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సెందిల్ కుమార్ స్థానంలో ఇప్పుడు పిఎస్ వినోద్ను తీసుకోనున్నారట. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా శ్రీనివాస్ మోహన్ను కాదని చెప్పి కమల్ కన్నన్తో రాజమౌళి వర్క్ చేయబోతున్నాడు. ఇక అంతేకాకుండా స్టార్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ని కూడా రాజమౌళి పక్కన పెట్టబోతున్నాడు. కానీ ఎంఎం కీరవాణి మాత్రం ఈ సినిమాలో భాగం కాబోతున్నాడు. అంటే అతనే ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడనమాట. అయితే రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయాల వెనక కారణమేంటో ఎవరికీ ఇంకా అర్థం కాలేదు. దీని గురించి రాజమౌళినే చెప్పాల్సి వస్తుంది సినిమా లాంచ్ సమయంలో. ఇక ఇది ఆఫ్రికా బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ థ్రిల్లర్గా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటుగా మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరో కింగ్ అకినేని నాగార్జున అని తెలుస్తోంది. హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా యాక్ట్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇండోనేషియాకు సంబంధించిన ఒక హీరోయిన్తో కూడా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ క్యాస్ట్ గురించి అన్ని అనుమానాలు పోవాలి అంటే మూవీ నుంచి ఒక కీలక అప్డేట్ అవసరం. అయితే రాజమౌళి ఈ అప్డేట్ చేయడానికి ఒక సపరేట్ వీడియోని కూడా తయారు చేపిస్తున్నాడని తెలుస్తోంది.